ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ ఓటిటి లోకి భోలా శంకర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి ఇలాంటి టాప్ 20 ఎంటర్టైన్మెంట్ వార్తలు ఇప్పుడు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎదురు చూస్తున్న పుష్ప ది రూల్ రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ 2021 లో విడుదలైంది ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ సిద్ధమవుతోంది రష్మిక కథానాయికగా శ్రీవల్లి పాత్రలో అలరించనున్నారు ప్రతినాయకుడి పాత్రలో పహద్ ఫాజిల్ కనిపించనున్నారు ఈ వారంలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు థియేటర్ కు క్యూ కడుతున్నాయి అలాగే ఓటిటిలో అలరించే చిత్రాలు సిద్ధమయ్యాయి విశాల్ కథానాయకుడిగా అధిక రవిచంద్రన్ డైరెక్షన్ లో రూపొందిన టైం ట్రావెల్ మూవీ మార్క్ ఆంటోనీ ఎస్జే సూర్య రితు వర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు కార్తీక్ రత్నం గోల్డీ నిస్సి జంటగా నటించిన సినిమా చాంగురే బంగారు రాజా సతీష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ప్రముఖ హీరో రవితేజ ఈ సినిమాను నిర్మించారు తెలుగు సినిమాల విడుదల షెడ్యూల్ మారిపోవడంతో అనూహ్యంగా ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది నవీన్ బేతి గంటి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామన్న యూత్ రజనీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది కమల్ కామరాజు అపర్ణాదేవి కీలక పాత్రలో నటించిన చిత్రం సోదరా సోదరి మండలారా రఘుపతి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాగా దర్శకుడు దీన్ని తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం తెలిపింది వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 15న ఈ సినిమా విడుదల కానుంది ప్రముఖ హీరో గోపీచంద్ నటించిన చిత్రం రామబాణం ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి అడుగు పెడుతోంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీహాస్ డైరెక్షన్ వహిస్తున్నారు ఈ సినిమా ఈ నెల 14 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది సోదరి సెంటిమెంట్ నేపథ్యంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన భోళా శంకర్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి ఇది సినీ ప్రియులకు అందుబాటులోకి ఉండనుంది తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా సలార్ మూవీని ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది సలార్ టీజర్ రిలీజ్ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ లేటెస్ట్ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది అనుష్క నవీన్ పోలిసిటీ జంటగా నటించిన మిస్ సిటీ మిస్టర్ పోలిసిటీ మూవీ ఓవర్సీస్ లో వసూళ్ల రేస్ లో దూసుకుపోతోంది హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసి 550,000 డాలర్లు వసూలు చేసినట్లు మూవీ టీమ్ అనౌన్స్ దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లియో మూవీ రిలీజ్ కి ముందే రికార్డులు కొడుతోంది తాజాగా యూకే లో లియో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేస్తే 24 గంటల్లోనే 10,000 టికెట్లు అమ్ముడుపోయినట్టు మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది డాక్టర్ సందీప్ రెడ్డి రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యానిమల్ మూవీ ప్రీ టీజర్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసింది ఇప్పుడు సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ బర్త్డే స్పెషల్ గా యానిమల్ టీజర్ ను మూవీ టీం రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది సందీప్ కుమార్ బడ్డపాటి దీప్తి వర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ద్రోహి ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీ ఇదే నెలలో ఆడియన్స్ ముందుకు రానుంది భారీ అంచనాల మధ్య విడుదలైన జవాన్ సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది బాక్సాఫీస్ వద్ద చరిత్రను తిరగరాస్తోంది ఎక్కువ వీకెండ్ లో కలెక్షన్లు సృష్టించిన చిత్రంగా జవాన్ నిలిచింది వీకెండ్ లో 520 కోట్లలో జవాన్ చరిత్ర సృష్టించింది హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి షూటింగ్ సర్వేగంగా పూర్తవుతోంది ఈ సినిమాలో బాలకృష్ణ కాజల్ శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు నిర్భయ ఇప్పటికే కీలక సన్నివేశాలు తెరకెక్కించారు ఈ సినిమాను అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని నటించిన స్కంద మూవీ ఈ నెల 28న రిలీజ్ కానుంది షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది అయితే సలార్ మూవీ వాయిదా పడడంతో సెప్టెంబర్ 28న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు కొలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయ నటిస్తున్న ఐలాండ్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఐలాండ్ మూవీని ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు